రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు తమపై దయ కలిగేలా మనసు మార్చాలని కోరుతూ సాక్షర భారత్ సమన్వయకర్తలు చందుర్తి సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేశారు. గత 49 రోజులుగా తాము ఆందోళన చేపట్టిన ప్రభుత్వంలో కదలిక లేదని ఆరోపిస్తూ సాక్షర భారత్ కార్యకర్తలు నిన్న తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ జయశంకర్ చిత్రపటానికి వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. ఈరోజు చర్చిలో ప్రార్థనలు నిర్వహించి వారు ముఖ్యమంత్రి మనసు మార్చాలని మరోమారు కోరుకున్నారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఏదో వినూత్న కార్యక్రమాన్ని చేసుకుంటూ మా యొక్క నిరసనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము. అందులో భాగంగా ఈరోజు సిఎస్ఐ చర్చ్ చంద్రతి మండల కేంద్రం ఉన్నటువంటి చర్చ్కు వెళ్ళి ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేసి కేసీఆర్ గారి మనసు మారి నా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి వేడుకోవడం జరిగింది. ఆ భగవంతుడు ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారి మనసు మారి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. వారు ఇప్పటివరకు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ మిగతా డిపార్ట్మెంట్ల వారికి అందరూ కూడా న్యాయం చేసిండు. మా యొక్క సాక్షరభారత్ సిబ్బంది మాత్రము వారికి కంటి గనవడం లేదు. ఇప్పటికైనా కేసీఆర్ గారి మనసు మారి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ మా యొక్క న్యాయమైన డిమాండ్లను వారు పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పి చెప్తూ ఈరోజు చర్చి కలిసి ప్రార్థన చేయడం జరిగింది. జై సాక్షరభారత్, జై సాక్షరభారత్, జై సాక్షరభారత్. జై సాక్షర భారత్, 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 జై సాక్షర భారత్. సాక్షర భారతి దేవుల ఐక్యత, సాక్షర భారతి దేవుల ఐక్యత. జై సాక్షర భారత్, జై సాక్షర భారత్, సాక్షర భారతి దేవుల ఐక్యత, సాక్షర భారతి దేవుల ఐక్యత. అక్షరాస్యత కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే, అక్షరాస్యత కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే. జై సాక్షర భారత్, జై సాక్షర భారత్, సాక్షర భారతి దేవుల ఐక్యత, సాక్షర భారతి దేవుల ఐక్యత. జై సాక్షర భారత్. జయశంకర్ సార్ గారి చిత్రపటానికి మా యొక్క న్యాయమైన డిమాండ్ల యొక్క వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. తెలంగాణ సాధనలో మేము కూడా మా వంతుగా మేము పాల్గొని తెలంగాణ సాధించేంత వరకు మేము కృషి చేయడం అనేది జరిగింది. నీళ్లు నిధులు నియామకాల లక్ష్యంగా ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఉద్యోగులమైనటువంటి మమ్మల్ని కూడా ఈరోజు పక్కకెట్టి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీము, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పి వారు అనడము ఇంతవరకు న్యాయం? ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా యొక్క ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ మాకు కూడా సమాన పనికి సమాన వేతనం, హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మాకు కనీస వేతన చట్టం ప్రకారము ఎవరైతే ఒక ఉద్యోగికి ఎంతైతే ఇవ్వచ్చో వారికి సమాన వేతన ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఏదైతే ఉన్నాయో మా యొక్క కేంద్ర ప్రభుత్వ స్కీముల ద్వారా నియమించబడ్డప్పటికి కూడా మా యొక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లాల్సిన రాజకీయ పార్టీలు కూడా స్పందించకపోవడం, ఇప్పటి వరకు మా దగ్గరికి రాకపోవడం అది చాలా అమానుషం. మా యొక్క డిమాండ్లు అనేటివి గొంతెమ్మ కోరికలు కావు. తప్పనిసరిగా ప్రభుత్వం అనేది తలుచుకుంటే మాకు ఏదో కనీస వేతనం అనేది ప్రకటించి మాకు సంఘీభావం అనేది తెలపచ్చు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క ఉద్యోగానికి భద్రత కల్పిస్తూ మా యొక్క న్యాయమైన డిమాండ్లను తీర్చాలని చెప్పి చెప్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క 18,000 మంది
గ్రామ కోఆర్డినేటర్లు, 420 మంది మండల కోఆర్డినేటర్ల వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కూడా మేము మద్దతు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అమర నిరాహార దీక్షలు కూడా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం. జై సాక్షర భారత్, జై సాక్షర భారత్, జై సాక్షర భారత్, ఉద్యోగుల ఐక్యత, సాక్షర భారత్, ఉద్యోగుల ఐక్యత. Yeah.